వెల్కమ్ బ్యాక్. అంతా ముక్కుపచ్చలారని చిన్నారులు బడికెళ్లాల్సిన వయసులో వెట్టి చాకిరీలో మగ్గుతున్నారు. కొందరు పెద్దల కరడుగట్టిన కషాయతనం వారి లేలేత జీవితాలని చిదిమేస్తోంది. ఏ చట్టాలు వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ధనాశకు అధికారులు దాసోహం అంటున్నారు. నెల్లూరు జిల్లాలో బుగ్గిపాలవుతున్న యానాది బతుకులపై ఏబిఎన్ కథనం. వెట్టి చాకిరీలో మగ్గిపోతున్నారు. బానిసత్వంలో జీవచ్ఛవాలవుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామందుల చెరలో నరకయాతన అనుభవిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో యానాది బతుకుల్లో అనాదిగా సాగుతున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. నిరుపేదలకు అప్పులిస్తారు, వడ్డీలకు చక్రవడ్డీలు లెక్కిస్తారు. కట్టలేని దయనీయ స్థితిలో ఉన్నవారిని బానిసలుగా మార్చుకుంటారు. ఇటుక బట్టీల్లో పనులు చేయిస్తారు. రొయ్యల చేపల చెరువుల దగ్గర కాపలా పెట్టుకుంటారు. పెద్దలే కాదు, చిన్నారులవి వెట్టి బతుకులే. 10-12 ఏళ్ల ఆడపిల్లలపై అఘాయత్యాలకు పాల్పడే పెద్ద మనుషులు ఉన్నారంటే నమ్ముతారా? నమ్మి తీరాలి. నెల్లూరు జిల్లా గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని చాలా గ్రామాల్లో జరిగే తంతు ఇది. జిల్లాలో యానాది కులస్తులకు గతంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములిచ్చింది. ఆయా ప్రాంతాల్లోని 120,000 ఎకరాల భూములు వారివే. కాని నిరక్షరాస్యత, అమాయకత్వం, ఆర్థిక ఇబ్బందులు, అధికారుల తీరు వల్ల వారు పేదలుగానే ఉండిపోతున్నారు. సర్కారు వారికిచ్చిన భూములన్నీ పెద్దల చేతుల్లోనే ఉన్నాయి. 100-200 ఇచ్చి అప్పట్లో ఆ భూములు లాక్కున్నారు. కొందరికేమో తమకిచ్చిన భూములు ఎక్కడున్నాయో తెలీదు. చట్టాలు పెద్దలకే చుట్టాలైపోవడంతో వీరి బతుకులు మారడం లేదు. పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కసాయిలు యానాదుల బతుకుల్ని అదోగతి పాలు చేస్తున్నారు. జిల్లాలో 67,000 యానాది కుటుంబాలున్నాయి. 215,000 మంది జనాభాలో 20,000 మంది బడియీడు పిల్లలున్నారు. వారిలో 12,000 మంది బడులకు దూరమై పెద్ద కాపుల కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. వాళ్ల బతుకులు చూస్తే ఎవరికైనా గుండె చెరువవుతుంది. వ్యవసాయ పనులు లేకుంటే చేపలు పట్టుకుంటారు. అవి దొరక్కుంటే ఆకలి మంట తీర్చుకునేందుకు ఎలుకలు పట్టి కాల్చుకు తింటారు. వాళ్ల వెతలు మీరూ వినండి. ఈ బిడ్డలను తీసుకొని పొలాలు వెళ్ళిపోతారు. వెళ్ళి ఆ ఎలుగు బొక్కలని తవ్వితే ఈ పిల్లలు తరిమి ఎలుకలు పట్టుకుంటారు సార్. పట్టుకొని తెచ్చుకొని కాల్చుకుంటారు వాళ్ళు. అవి కాల్చుకుంటా కూడా నవ్వుకుంటారు వాళ్ళు. ఆనందం, మనకి ఎలా దొరికింది భోజనం అన్నట్టుగా కాల్చుకొని తింటారు. గూడూరు డివిజన్లో ఉన్న 20కి పైగా రాయిని పిండి చేసే పరిశ్రమల్లో యానాది పిల్లలు కార్మికులుగా పనిచేస్తున్నారు. స్థానిక పిల్లలతో పాటు కేరళ, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్రకు చెందిన బాలలు ఇక్కడ వెట్టిలో మగ్గుతున్నారు. ఒక్కో బాలుడికి ఏడాదికి కేవలం 5,000 నుంచి 7,000 వరకు చెల్లిస్తారంతే. ఇక తల్లిదండ్రులు అప్పు తీర్చని స్థితిలో చిన్నారుల్ని ఆ గద్దల్లాంటి పెద్దలకు అప్పగిస్తున్నారు. కలువాయి మండలంలో కొందరు రాకాసి చేపల పెంపకం చేపట్టారు. వాటికి చచ్చిన కోళ్లు, పశువుల కబేళాల్ని ఆహారంగా వేస్తుంటారు. అలాంటి పనుల్ని పిల్లలతో చేయిస్తున్నారు. దీంతో చాలా మంది రకరకాల రోగాల బారిన పడుతున్నారు. అంతేగాని మీరు బళ్ళకు పంపిన బళ్ళకు ఎట్ట పంపాలి? ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి బళ్ళలో చేరుస్తూ కూర్చొనిస్తారు. అవతల పిల్లలు వాసన నీసు వాసన అంటారు ఈ పిల్లల్ని. అయితే వాళ్ళకే ఉందనుకో బడి, వాళ్ళే కూర్చుంటారు కదా. నీసు వాసన కానీ ఉచ్చాసన కానీ వాళ్ళలో వాళ్ళే బోర్లాడతారు. అదే ఉందంటే అధికారులు వచ్చినప్పుడు వస్తారు, మేమున్నాం వాళ్ళకి, మా కడుపుల్లో పెట్టుకు చూసుకుందాం, మా డొక్కల్లో పెట్టుకు చూసుకుందాం, వాళ్ళని మా అరిచేతుల్లో పెట్టుకుందాం, మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు అంటారు. ఏరి ఆ అన్నలు తమ్ముళ్ళు అక్కలు ఈ బతుకులు ఇట్టే ఉండేది. చిల్లకూరు మండలం గుర్రవారిపాలెంలో మరో దారుణం. స్థానికంగా ఉండే సుబ్బారెడ్డి తన పొలాల వద్ద ఓ కుటుంబాన్ని కాపలాగా పెట్టుకున్నాడు. వారి కుమార్తెను గూడూరులోని తనింటికి పనిమనిషిగా తీసుకెళ్లాడు. నిత్యం ఆ బాలికపై అఘాయిత్యం చేస్తుండేవాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ పెద్ద మనిషి పరారీలో ఉన్నాడు. ఇంకా వెలుగుచూడని ఇలాంటి ఘటనలెన్నో.
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామంటూ గొప్పలు చెప్పుకునే